స్తంభింపజేసేంత జన సంతోషంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసి మరి మీరు అందరూ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సమర్దేశించి మాట్లాడవలసిందిగా సోదరులు పెద్దలు శ్రీ బండారు శ్రీనివాసరావు గారిని కోరుతా ఉన్నాం. సోదరులు సభాధ్యక్షులు శ్రీ లీలాకృష్ణ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఎస్ కమిటీ చైర్మన్ నాదొండల మనోహర్ గారికి, అలాగే పెద్దలు నాగేంద్రబాబు గారికి, రాజబాబు గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి, శేఖర్ గారికి, సోదరి పని రాజేశ్వరి గారికి, పితారం బాలకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గెలుపోటాలతో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం మాకు కావాలి అని చెప్పి కష్టపడి పనిచేసిన ప్రతి సైనికుడికి నా పదాభివందనం తెలియజేసుకుంటూ మీకు మా జన్మాంతరం రుణపడి ఉంటాం అధ్యక్షుల వారిని. పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడ నిలబడటానికి అవకాశం ఇచ్చి కొత్తపేట నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా జన్మాంతరం రుణపడి ఉంటాను. నా గొంతులో ప్రాణముగా జనసేన పార్టీ అభివృద్ధి కృషి చేస్తాను, మీ వెంటే ప్రయాణిస్తాను, పార్టీ కృషి చేస్తాను, మీ వెంటే ప్రయాణం చేస్తానని సమావేశపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అమలాపురం పార్లమెంటరీ పార్టీ అమలాపురం ఇన్ఛార్జ్ శ్రీ చిట్టువత్తుల రాజుబాబు గారిని కోరుతాం. మనందరి ప్రీతమ నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా పిఎస్సి చైర్మన్ గారు నాదెండ్ల మనోహర్ గారికి, మా ప్రీతమ అన్న నాగబాబు గారికి, అందరికి కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారికి అవమానం అని చెప్పేసి చెబుతున్నారు. ఏ విజయానికైనా ఒక అపజయమే నాందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీని ఆ రోజు ట్రైన్ నుంచి బయటికి గంటకపోతే, మహాత్మా గాంధీకి అవమానం జరగకపోతే భారతదేశ స్వాతంత్ర పోరాటం లేదు. ఒక అంబేద్కర్ 1952లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఈ రాజ్యాంగాన్ని, భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు కూడా ఒకనొక ప్రభావం చెందాడు. అబ్రహాం లింకన్ ఎన్నో సార్లు ఓడిపోయాడైనా అయినప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడయ్యి మరి మొత్తం యావత్ ప్రపంచం అంతా కొనియాడు నాయకుడయ్యాడు. పరాభవం నుంచే విజయం ఉద్భవిస్తుంది, పవన్ నుంచే నాయకుడు ఉద్భవిస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిందంటే జగన్మోహన్ రెడ్డి చరిస్మా కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ. కొంతకాలం చంద్రబాబు పరిపాలన చేశాడంటే చంద్రబాబు గొప్పతనమా కాదు, ఎన్టీఆర్ లెగసీ. మనం మనకి మొన్న ఏమీ లేకుండానే 7% ఓట్లు సాధించాం, అదే మన లెగసీ. అక్కడి నుంచే మనం ప్రారంభిస్తా ఉన్నాం. మనకు పడినటువంటి 7% ఓట్లలో కూడా ప్రతి ఒక్క ఓటు కూడా బలమైంది, చాలా గట్టిది. ఏ విధమైనటువంటి రూపాయి తీసుకోకుండా వచ్చిన ఒక బలమైన ఓటు అది.
ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వర్త్ లైక్ ఎ గోల్డ్. అటువంటి ఉపయోగమైనటువంటి బలమైనటువంటి ఓటును అందించినటువంటి యువకులకి అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంటూ ఇవాళ మన రైతు సదస్సు నడుపుకున్నాం. ఈ దేశంలో మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ప్రభుత్వాలు మారడానికి రైతు ఉద్యమాలే ప్రధాన కారణం. ఇవాళ రైతులు జనసేన పార్టీకి అండగా ఉన్నారు, అదేవిధంగా యువత జనసేన పార్టీకి అండగా ఉన్నారు. ఈ రెండు శక్తులు కలిస్తే ఏ రకమైన కూలిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనందరి యొక్క లెగసీ, మన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి ఈ రాష్ట్రంలో ఒక్క అడుగు ఆయన ముందుకు వేస్తే ఏ ప్రభుత్వమైనా కానీ కూలిపోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి శక్తి గురించి, ఆయనకున్నటువంటి కరిష్మా గురించి, ఆయనకున్నటువంటి దాని గురించి ఏదైతే ఈవేళ అధికారపతి మంత్రులు వాగుతూ ఉన్నారో ఒక్కసారి తెలుసుకోండి. మీరు సారా మధ్యం పంచి విజయాన్ని సాధించారు. మేము ఒక్క రూపాయి పంచకుండా 22 లక్షల పైగా ఓట్లు సాధించాం, 7 సార్లు ఓటు సాధించాం. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు మావడుతూ ఉన్నారు. నిజాయితీ గల, నిబద్ధత గల, ఒక సమ్మోహన శక్తి గల ఒక నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వైపు చూస్తూ ఉన్నాం. రేపు మేము విజయం చెబుతా ఉన్నాం. ప్రజలు ఇప్పటికే విసుపు చెంది ఉన్నారు, ప్రజలు ఉప్పనిలా కదులుతూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజా ఉద్యమాలతో పాటు నిర్మాణాత్మకంగా మిమ్మల్ని వెళ్ళి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరేస్తుందని తెలుస్తూ పవన్ కళ్యాణ్ గారికి, సార్ మేము ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అమలాపురం పార్లమెంట్ నుంచి ఓట్లు వచ్చాయి, మేము అదే విధానాన్ని కొనసాగించి రేపు స్థానిక ఎన్నికల్లో కానీ ప్రతి చోట కూడా జనసేన పార్టీని పతాకాన్ని ఎగరవేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై జనసేన. సర్పాలేదు జోష్. జై జనసేన. పెద్దలు, మా అక్కయ్య సోదరి శ్రీ పాముల రాజశ్రీ గారిని మాట్లాడవలసింది కోరుత. మరి రాజు చాలా సుదినము. మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సోదరులు ఏగిళ్ళ లీలాకృష్ణ గారికి, మన జనసేన పార్టీ అధినాయకులు శ్రీ గౌరవులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి పెద్దలు గౌరవులు నాదేంద్ర మనోహర్ గారికి, మరియు పెద్దలు గౌరవులు నాగేంద్రబాబు గారికి, అలాగే సోదరులు రాజబాబు గారికి, అలాగే రామచంద్రపురం పేరండి చంద్రశేఖర్ గారికి, అలాగే మా పార్లమెంటు మరి అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దల గౌరవనీయులు డిఎంఆర్ శేఖర్ గారికి, మరి ఒకసారి కొత్తపేట మరి అభ్యర్థిగా పోటీ చేసిన సోదరులు బండారు శ్రీనివాస్ గారికి, అలాగే మరి ముమ్మడివారం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరులు పితాన బాలకృష్ణ గారికి, అలాగే పెద్దలు మరి కందల దుర్గేష్ గారికి, నానాజీ గారికి, తులసి గారికి, అందరికీ మరి పేరు పేరు నేను అభివరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేడి మన అమలాపురం పార్లమెంట్ నుంచి మరి నియోజకవర్గాల నుంచి వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, అభిమానులకు, మీడియా మిత్రులకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనకి ఒక గంట క్రితమే మరి అమోఘమైన మీటింగ్ జరిగింది. మన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు మరి రైతుల యొక్క కష్టాలని మరి కళ్ళారా చూడాలని మరి ఎప్పుడు 8 గంటల నుంచి ఆయన వస్తే దారి పొడుగున రైతులు వారి కష్టాలు చెప్పుకుంటే మరి చలించిపోయిన పరిస్థితి. ఇంచేతనంటే ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా రైతులు ఎప్పుడూ కూడా
రైతుకి పంట చేతికొచ్చేటప్పటికి గిట్టుబాటు ధర రాక నానా కష్టాలు పడే పరిస్థితి. స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయని మనకి మీ పిలుపుతో జన సైనికులకు పిలుపు ఇచ్చి గ్రామాల్లో వచ్చే రిజర్వేషన్ బట్టి పోటీ చేయటానికి మరి మన పార్టీ తరపున మన సత్తా మనం చాటుకోవడానికి వారికి మీ ద్వారా పిలుపునివ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ మన పార్టీని దినదిన బలపరచుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి మనకు నమస్కారాలు తెలియజేస్తుంది. ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిన పెద్దలు శ్రీ నాదేండ్ల మనోహర్ గారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అధ్యక్షులు వారి తరఫున ఈ జిల్లా సమీక్షలు జరుగుతున్నప్పుడు పార్లమెంటరీ పరిధిగా ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా ఆహ్వానించి అక్కడ ఉన్న కార్యకర్తలు జన సైనికులు నాయకులతో పాటు పార్టీ తరఫున ఆ రోజున మనకి పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా మనం వేదిక పైన కూర్చోబెట్టుకుని ఈ సమీక్షా సమావేశం నిర్వహించుకుంటాం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పూర్తయినాయి. ఒక 2-3 పార్లమెంటరీ నియోజకవర్గాలు మిగిలిపోయినాయి. గత వారం మీరే చూశారు రాయలసీమ జిల్లా పర్యటనలో భాగంగా అక్కడ చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లాలో జరగాల్సిన రివ్యూ మీటింగ్లు కూడా అక్కడే మేము పూర్తి చేసుకున్నాం. అమలాపురం నియోజకవర్గం చాలా రోజుల నుంచి అనుకున్న దానికన్నా కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ పర్యటనలో తప్పకుండా మీ అందరితోటి పాలు పంచుకోవడానికి ఈ సమస్యలపైన మనం పార్టీ పరంగా సంస్థాగతంగా ఏం చేయాలనే దానిపైన మరి అధ్యక్షుల వారు మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేయమని కోరారు. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రెసిడెంట్ గారి తరఫున పార్టీ తరఫున మనస్ఫూర్తిగా చక్కగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వచ్చినందుకు మహిళలకు నాయకులకు సోదరులకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాను. ఈరోజు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో అనేక అసెంబ్లీ సెగ్మెంట్స్లో మీరే చూశారు ఇతర జిల్లాల్లో ఇతర పార్లమెంటరీ సెగ్మెంట్లో కన్నా చాలా బాగా మనం స్పందించగలిగాం. నాయకత్వం పటిష్టంగా ఉన్నప్పుడు స్థానికంగా నిద్ర కూడా బలంగా అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు ఆ మార్పు అనేది కనపడుతుంది. ఎందుకంటే కేవలం ఎలక్షన్లప్పుడు 3 వారాలకో 4 వారాలకో వచ్చిపోయే నాయకులు అది సరిగ్గా న్యాయం చేయలేరు. జన సైనికులకి న్యాయం చేయలేరు, ప్రజల కోసం న్యాయం చేయలేరు, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి కూడా వారికి అవగాహన తెచ్చుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా మీకు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీకు బీఫామ్ ఇచ్చారు. ప్రతి అభ్యర్థి కూడా స్థానికంగా పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని జన సైనికుల తరఫున నిలబడి అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకునే విధంగా కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఈ అభ్యర్థులందరి కూడా ఉంటుంది. జిల్లా సమీక్ష దగ్గర ఉన్నప్పుడు ప్రధానంగా 2-3 ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదటి, కార్యక్రమం పూర్తయిన తర్వాత అభ్యర్థుల్ని ఎవరైతే పోటీ చేశారో అందులో ఇంకా చురుగ్గా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా నియమించడం మన ప్రెసిడెంట్ గారు నిర్ణయం తీసుకుంటారు. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ నియమించిన తర్వాత డిసెంబర్ 15 తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా మండల కమిటీలు, పట్టణ కమిటీలు ఆ కాన్స్టిట్యూన్సీలో పూర్తి చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలామంది యువకులు ఇక్కడ ఉన్నారు. మీకు భరోసా కల్పించడానికి పార్టీ ఏ విధంగా చిత్తశుద్ధితోటి పనిచేస్తున్న దానికి నిదర్శనం ఒకే ఒక మాట. ఏ కమిటీ వేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించింది ఏంటంటే ఏ కమిటీ వేసినా సరే మండల కమిటీ కానివ్వండి, పట్టణ కమిటీ కానివ్వండి, 30% ఆ కమిటీలో నిజమైన జన సైనికులు ఎవరైతే జెండా మోసి కష్టపడ్డారో వాళ్ళందరికీ అందులో పదవి కల్పించాలని
చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ప్రతిపాదనలు కేంద్ర పార్టీ కార్యాలకు వస్తాయో వాటిని పరిశీలించిన తర్వాత అవసరమైతే మీకెవ్వరికి కూడా అనుమానం రాకుండా ఇద్దరు ముగ్గురు నాయకులతో సంప్రదించి అందరినీ దాంట్లో కలుపుకునే విధంగా ఆయన ఆ కమిటీని ఆమోదించే విధంగా రూపకల్పన జరుగుతుంది. అంతేగాని చిన్న చిన్న తగదాలు పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఎవరో వర్గాలు ఏర్పాటు చేసుకుంటే పార్టీకి ఏమాత్రం కూడా మీరు బలోపేతం చేసినట్టు కాదు. దయచేసి మీరందరూ గమనించాలి, ఇక్కడ తన మన అనే భావోద్వేగాలుగా లేకుండా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తుల్ని, ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అంటున్నారు, ఈ ప్రస్థానం 25 సంవత్సరాల కోసం, 25 సంవత్సరాల కోసం మనం ముందుకోసం నడవాలి, దానికోసం మనం సిద్ధమవ్వాలి, యువ నాయకత్వాన్ని మనం బలపరచాలి, యువ నాయకత్వాన్ని గుర్తించి వాళ్ళకి సరైన స్థానం కల్పించాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంటుంది. పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండాలి, ఎందుకంటే అదొక నమ్మకాన్ని కల్పిస్తుంది. మనం పొరపాటు చేస్తే రేపటి రోజున మన ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు, ప్రశ్నించే పరిస్థితి రాకూడదు, ప్రశ్నించినా కూడా దీనికి సమాధానం చెప్పుకునే విధంగా మనం నిలబడాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు. దానికి మనం అనుకున్న కట్టుబడి ఉండాలి, అందుకు మనం పనిచేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, రకరకాల అపోహలు సృష్టిస్తున్నారు, ఎన్నికలప్పుడు అదే రాజకీయంగా మనం దెబ్బకొట్టడానికి చూశారు, మన పార్టీతో మనం కలిసిపోయామని, లేకపోతే మన అభ్యర్థుల్ని రకరకాల మరి తక్కువ చేసి వాళ్ళ గురించి మాట్లాడి మనం కొంతమందికి సహాయం అందించామని. వాస్తవంగా ఆ రోజున పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఒకటే, యువ నాయకత్వాన్ని బలపడతాం, రాజకీయాలకి సంబంధం లేకుండా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి పరిమితం కాకుండా ఎవరైతే కష్టపడి ఆయన్ని నమ్ముకుని జనసేన పార్టీ నమ్ముకుని ఒక ప్రస్థానం కోసం తయారై వచ్చారో అటువంటి వ్యక్తులకి మనం స్థానం కల్పిద్దామని చాలామంది యువతకి ఆయన ఆ రోజు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అనేక జిల్లాల్లో కొత్త రక్తం, యువ రక్తం, చాలా చక్కగా పనిచేసే వ్యక్తులు, పార్టీ సిద్ధాంతాలు కట్టుబడిన వ్యక్తులు, ఆయన ఆలోచనల మేరకు పనిచేసుకునే వ్యక్తుల్ని ముందు తీసుకొచ్చి మనం ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్గా మనం నిలబెట్టడం జరిగింది. దీనివల్ల ఒక మార్పు రావాలని సమాజంలో ఎవరైతే కోరుకుంటున్నారో ఆ మార్పు నిలబెట్టుకునే విధంగా జనసేన పార్టీ నిలబడాలి. ఈ రోజున ఇక్కడ మనం ధాన్యం రైతుల గురించి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి, దాదాపు 2 నెలల నుంచి ఆ సమస్య గురించి మన లీలాకృష్ణ గారు ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. సరైన టైంలో సమాచారం తెప్పించుకుని ఏ విధంగా మనం ఒక కార్యక్రమం చేస్తే రైతాంగానికి ఉపయోగపడాలనే దానిపైన ఆలోచించి పార్టీ స్పందిస్తుంది. అదేవిధంగా మీకు తెలుసు, ఆ రోజు రాజోల్లో రాపక వరప్రసాద్ గారిని పోలీసులు ఇబ్బంది పెడితే ఆ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ల మీద ఉండి అధికారులతో మాట్లాడి నాయకులతో మాట్లాడి అవసరమైతే అదే రోజున బయలుదేరి రాజోల్కి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు, కానీ మన ఎమ్మెల్యే వదులుకోవడానికి సిద్ధంగా లేరు. మొన్నటి రోజున రైల్వే కూడా కడపలో మన జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు పొలాల్లోకి వెళ్ళి చెట్లు నరికే సంస్కృతి మనం ఎక్కడా చూడలేదు, కానీ అక్కడ బత్తాయి తోట 14 ఎకరాల బత్తాయి తోటని చెట్లు నరికేశారు. వాళ్ళందరూ బాధపడుతుంటే ఖచ్చితంగా మీ ఊరికి వస్తాను, మీకు భరోసా ఇస్తాను, ఎవరు ఈ విధంగా దౌర్జన్యంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి అడ్డుకడేటట్టు మన అందరం కూడా జనసేన పార్టీ నిలబడదామని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ పర్యటన టేకప్ చేశాం. ఈ విషయాలు మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నిలకడగా, నిజాయితీగా, ధైర్యంగా నిలబడాలి. ఎన్నో రకాల అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని మనని ఇబ్బంది పెట్టే విధంగా ప్రత్యర్థి పార్టీలు మాట్లాడుతూనే ఉన్నాయి. కానీ మన విశ్వాసం మన నాయకుడి పైన ఉండాలి. ఆయన వేస్తున్న ప్రతి అడుగుని మనం క్షుణ్ణంగా పరిశీలించుకుని మనం కూడా ఆ నమ్మకంతో ముందుకెళ్ళాలి తప్ప మనలో మనం అనుమానాలు సృష్టించేటట్టు వారు ప్రయత్నిస్తుంటే దానికి మనం లొంగిపోతే మాత్రం చాలా పొరపాట్లు అవుతాయి. ఎన్నికల సందర్భంలో ఇదే జరిగింది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, 2014లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మన రాష్ట్రం వచ్చినట్టే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మిమ్మల్ని అందరినీ ఓట్లేమని చెప్పారు కాబట్టి, 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకోమని ఇరు పక్షాలు కూడా మా చుట్టూ తిరిగాయి చాలా రోజులు. అయినా కానీ నిజాయితీగా మన జన సైనికుల కోసం, మన యువత కోసం ఈసారి మనం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, పార్టీ బలోపేతం కోసం మనం కంకణం కట్టుకుందాం అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి. కావాలని కొంతమంది అపోహలు సృష్టిస్తుంటే అందులో పని కూడా మన నాయకులు, మీ లాంటి జన సైనికులు, యువకులు కూడా మాట్లాడుతుంటే పార్టీకి అది నష్టం కలిగిస్తుంది. తెలుసుకోండి, పార్టీ కార్యక్రమాలు ఏంటి తెలుసుకోండి,
మనం ఓటమి చెందిన తర్వాత కూడా ప్రజలు ఈ విధంగా మనకి బ్రహ్మరథం పలుకుతున్నారంటే దేనికోసం? ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక నిజమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి మనకి సమస్యపైన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే, ఆయన మాట్లాడితే తప్పకుండా దానికి స్పందన వస్తుంది ప్రభుత్వం అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఇసుక కొరత గురించి మీకు తెలుసు, భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా నష్టపోతుంటే, మరి విశాఖపట్నంలో బ్రహ్మాండమైన లాంగ్ మార్చ్ మనం నిర్వహించాం. అదేదో పార్టీ కార్యక్రమం కోసం కాదు, అందరినీ దానిలో పాల్గొని మనం ఇన్వైట్ చేశాం. అన్ని పార్టీలకి మనం ఇన్విటేషన్ ఇచ్చాం, ఒక్క పార్టీ కాదు, బీజేపీకి ఇచ్చాం, టీడీపీకి ఇచ్చాం, కమ్యూనిస్ట్ పార్టీలకి ఇచ్చాం, లోక్సత్తాకి ఇచ్చాం, బహుజన సమాజ్ పార్టీకి ఇచ్చాం, అన్ని పార్టీలు ఆహ్వానించాం. ఎందుకంటే ఈ సమస్య ఆ బాధ్యతని నిర్వహించాలి. ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క పోస్టు దొరికిన వ్యక్తి, మీరు కూడా మీ గ్రామాల్లో పర్యటించి, మీరు మీ వార్డులో పర్యటించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని ఇంకా పటిష్టం చేయాలి, ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలని దానిపైన మీరు ఆలోచించుకోండి. ఏ కార్యక్రమం అయినా సరే ఈ విధంగానే కచ్చటగా చేసుకుందాం. ఎటువంటి భేదాభిప్రాయాలు ఎవరిలోనూ ఉండకూడదు, ఎందుకంటే మన అందరం కుటుంబంలాగా ఉండాలి. రాజకీయాల్లో చిన్న చిన్న సమస్యలు సహజం, కానీ ఆ సమస్యల్ని అధిగమించే శక్తి జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే మన వెంట నడిచేది మన యువత. యువత నిస్వార్థంగా పనిచేస్తున్నారు సమాజం మార్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. దాన్ని గుర్తించాల్సిన అవసరం మన నాయకులందరికీ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి ప్రస్తావన రాకుండా చిన్న చిన్న విషయాల గురించో లేదా పదవుల గురించో మనం ఏనాడు కూడా కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల గురించి ఆయన తీసుకెళ్తున్నారు, ఆయన తెలుస్తుంది, ఒక వ్యవస్థ ఉంది. మీరు ఇచ్చే అర్జీలన్నింటినీ కూడా చాలా మంది అర్జీలు ఇస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా.
అర్జీలన్నింటినీ కూడా స్పందించే విధంగా ఒక మెకానిజం ఏర్పాటు చేశాం మన ఆఫీసులో. దాన్ని ఆధారం చేసుకునే మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా 12వ తారీఖున ఒక మంచి కార్యక్రమం ఇందాక ప్రకటించారు. మీ జిల్లాలో మీరందరూ కూడా ఎంతో ఆనందంగా ఘన స్వాగతం పలకాలానికి మరొకసారి 12వ తారీఖున అయినా అయితే ప్రభుత్వం మరి రేపటి నుంచి సమావేశాలు ఉన్నాయి కాబట్టి శాసన సమావేశాలు కనీసం ప్రభుత్వం స్పందించి ఈ రైతుల సమస్యల గురించి వాళ్ళు ఇందక నుంచి పెట్టుకున్న కన్నీరు గురించి మరి ఈ ముఖ్యమంత్రి స్పందిస్తారని మనం ఎదురు చూద్దాం. స్పందించకపోతే తప్పకుండా వాళ్ళకు భరోసా ఇవ్వడాని కోసం 12వ తారీఖున ఉదయం 8 గంటలకు కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఆదేశించినట్టు మనం అందరం కలిసి ఒక దీక్ష నిర్వహిద్దాం. తప్పకుండా రైతాంగానికి అండగా నిలబడదాం. రైతు లేకపోతే దేశంలో ఎవరు కూడా ఉండలేరు. కాబట్టి మీరందరూ కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ నుంచి దాన్ని తూచా తప్పకుండా మీరు పాటించండి. కేవలం వాట్సాప్లకి పరిమితం అవ్వబాకండి. దయచేసి మీరు కలవండి వ్యక్తుల్ని. గ్రామ గ్రామాల్లో మీరు కొంచెం సమయం వెచ్చించి ప్రతిరోజు కూడా మీరు పర్యటించి మీ గ్రామాల్లోనూ వార్డులోనూ ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయమని మనం మరొకసారి మీకు మనవి చేసుకుంటూ చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన మల్లకృష్ణ గారు అందరినీ కూడా ఆహ్వానించినందుకు చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా లీలకృష్ణ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు నాగబాబు గారు పెద్దలు నాగబాబు గారు మనం మాట్లాడమని కోరుతున్నాను. మా తమ్ముడు జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్కి, పిఎస్సీ చైర్మన్ ఆదిరెడ్డి మనోహర్ గారికి, లకృష్ణ గారికి, మిగిలిన పెద్దలందరికీ, జన సైనికులకి, వీరమ్మాయిలకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్గా నేను అప్పుడు ఎలక్షన్స్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా నాకు మాట్లాడడానికి నేను రాలేదు. యాక్చువల్గా కళ్యాణ్ బాబు తిరగటం వల్ల, ఈ ఊళ్ళోనే తిరగటం వల్ల సమస్యల మీద నాకు అవకాశం ఇంకా పెరగటానికి ఆస్కారం దొరికింది. మొన్న రాయలసీమలో నుంచి ఈరోజు ఈ రైతుల సమస్యల దాకా తెలుసుకోవడానికి నాకు మంచి అవకాశం దొరికింది. సో నేను ఆ విధమైనటువంటి నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి నేను చాలా ఇష్టపడ్డాను. కాకపోతే అడిగారు కాబట్టి కొన్ని మంచి మాటలు చెప్పాలనిపించింది. ఇష్యూస్ గురించి, రైతుల సమస్యల గురించి, టమాటా రైతుల గురించి, లేకపోతే ఉల్లిపాయ గురించి, ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ గురించి చాలా సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళ పెద్దలు చాలామంది ఉన్నారు. బట్ నాకు పార్టీ నిర్మాణంలోను, పార్టీ బలోపేతంలోనూ నా ఫోకస్ తీసుకున్నాను. సో నేను ఒకే ఒక మాట చెప్తున్నాను అందరికీ, జనసేన కార్యకర్తలందరికీ, లీడర్లకి, ప్రతి వాళ్ళకి ఒకే ఒక మాట, నేను పార్టీకి ఏం పని చేశాను అంటాం ముఖ్యం, కానీ పక్కవాడు సరిగా పనిచేయలేదు, వీళ్ళు సరిగా పనిచేయలేదు, రిపోర్ట్లు మాత్రం ఇవ్వకూడదు, ఇవ్వద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ తిరిగిన అన్ని చోట్ల నుంచి కాన్స్టాంట్గా ఎవరిని ఏదైనా మాట్లాడకొచ్చే ముందు మా ఏరియాలోనూ లేకపోతే మా నియోజకవర్గంలోనూ వాళ్ళు సరిగా పనిచేయట్లేదండి, వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అన్నారు తప్ప, నేను ఈ పని చేశాను, పార్టీకి ఇంత కంట్రిబ్యూట్ చేశాను, అది ఇంత సేవ చేశానని చెప్పిన వాళ్ళు తక్కువ మంది జరుగుతున్నారు. అది కాదు ముఖ్యం. మనం ఏం చేస్తున్నాం పార్టీకి, ఈ పార్టీకి ఎందుకు పనిచేయాలంటే ఒక గొప్ప ఐడియాలజీతో కూడినటువంటి పార్టీ ఇది. చాలా పార్టీలకు ఐడియాలజీ కంటే కూడా అధికారం అనేటువంటి ఆశయం ముఖ్యం తప్ప ఒక ఐడియాలజికల్ బేస్ ఉండే పార్టీస్ లేవు ఈ మధ్యకాలంలో. అది మన పార్టీకి ఉంది. సో ఇలాంటి పార్టీని అధికారంలో తీసుకొస్తే అది పవన్ కళ్యాణ్కి ఏం ఉపయోగపడేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని అధికారంలో తీసుకొచ్చిన రోజున మన బిడ్డల నుంచి, మన జీవితాలు, మన బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచరు అద్భుతంగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ పార్టీకి మనందరం నిస్వార్థంగా మంచిగా సేవ చేయాలి తప్ప, మన వరకు మనం ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఈ పార్టీకి ఎంత కష్టపడి పనిచేస్తున్నాం అనేది మనందరం చేయాలి. ఫస్ట్ మనం పక్కవాడు ఏమి చేశాడు, ఏమి చేయటం లేదు అనే దానికంటే మనం ఎంతవరకు చేస్తున్నాం, మనం చేసే ప్రతి పనిని వీలైతే ఒక డాక్యుమెంట్ చేయండి, ప్రోగ్రెస్ చేయండి,
తన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రోగ్రెస్ కార్డులో తయారు చేసుకుని దాన్ని మన కోసమే, అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పకలేదు. సో మనం ఏం చేసామన్న విషయం మనకు తెలియాలి. మనం కష్టపడి పనిచేద్దాం, పార్టీని పునాదుల నుంచి బలంగా నిర్మించుకుంటారని మనందరం కృషి చేద్దాం. అయితే ఈ మధ్యన ఈ ప్రతిపక్షాలు యాక్చువల్గా ఏంటంటే, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా భయపడాల్సింది ప్రతిపక్షానికి. మన అదృష్టమో దురదృష్టం ఏంటో కానీ తెలుగుదేశం వైపు నుంచి ఎటువంటి స్ట్రెంగ్త్ లేదు. కానీ అతి బలమైనటువంటి వాయిస్ వినిపిస్తూ ఒక వాళ్ళకి ఒక కొరకరాని కొయ్యలాగా వాళ్ళు చేసే వాళ్ళ ఈ పరిపాలన జరిగే లోపాలని తప్పుల్ని ఎలుగెత్తి చూపించేటువంటి మనం జనసేన ఒక పెద్దగా గొప్ప ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఆ విధంగా చేస్తున్నందుకు, అంత బలం మనకి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్కి మీ దగ్గరికి నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మిగతా ఏ నాయకులు అనేది మాట్లాడితే మీరు అందరూ చూస్తూ ఉంటారు, క్వశ్చన్ అడుగుతారు, టమాటా రైతుల పరిస్థితి ఏంటండి, లేకపోతే ఉల్లిపాయల పరిస్థితి ఏంటండి, లేకపోతే తెలుగుని ఎందుకు టోటల్గా తీసేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు సమాధానం చెప్పడం మానేసి బ్యాలెన్స్ కోల్పోయి వ్యక్తిగత దోషాలకి వీడికి తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు తిడుతున్నందుకు చాలామంది కోపం వస్తుంది. కానీ వాళ్ళల్లో వాళ్ళ పునాదులు కదిలి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ పతనం స్టార్ట్ అయిందనే విషయం మనం గమనించాలి. ఒక ఈ ప్రభుత్వం ఎలా తయారైందంటే, మన వైసీపీ ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక మంచి భర్త ఉన్నాడు, మంచి వ్యక్తి అతను, అతనికి ఒక గయ్యాడి భార్య లేకపోతే అనుమానాలతో కూడినటువంటి భార్య ఉంది. ఇతను ఆఫీస్లో పనిచేస్తుంటే ఒకరోజు తన షర్టు మీద ఒక వెంట్రుక ఒకటి పెద్దది కనపడింది. భార్య అంటే భర్తకి రాగానే మొత్తం షర్ట్ అంతా ఎదుగుద్ది అనమాట. ఏంటండి ఈ వెంట్రుక అంది. ఏమో నాకు తెలియదు అన్నాడు. అంటే మీకు సెక్రటరీతో ఏదో సంబంధం ఉందన్నమాట అని ఒక అది భయం వేసి, నేను ఎలాంటి ఆలోచన లేదు, ఎందుకు ఇలా అంటుంది సర్లేని, నెక్స్ట్ డే ఎందుకన్నా మంచిది. ఒక పెద్ద ఆవిడ్ని ఒక 50-60 ఏళ్ళు వచ్చిన ఆవిడ్ని యంగ్ అమ్మాయిని తీసేసి ఆవిడ పెట్టాడు. కర్మగాయలు అతను వేరే 4 షర్ట్ వేసుకున్నాడు. ఇలాగా ఒక తెల్లెంట్రుకు పడింది. 60 ఏళ్ళు ఆవిడ్ని కూడా వదలట్లేదన్నమాట. ఏంటి నీ పరిస్థితి, ఇవి ఇదేంటి ఇలా తగులుకుంది నాకు అని చెప్పేసి వదిలేసేసి ఇక సెక్రటరీ అవుతుంది ఏమవుద్దు మన పని మనం చేసుకుని చేసుకున్నాడు. అలా వెతక వెతక ఏం దొరకట్లే ఆవిడికి. ఆఖరికి ఒక బోడి కూడా దాన్ని మరిగారన్నమాట అంది. అలా ఉంది వైసీపీ పరిస్థితి. మనం ఏం చేసినా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అలాంటి గయాళి బాగా తయారయ్యారు. ఏం పర్లేదు, వాళ్ళందరికీ త్వరలోనే మంచి బుద్ధి చెప్పేది వస్తుంది. జై జయసేన, జై పవన్. సార్ పెద్దలు, మన పార్టీ అధినేత ఈ పవన్ కళ్యాణ్ గారు మరి అమూల్యమైన సందేశం. దయచేసి కూర్చోండి, కూర్చోండి, మాట్లాడండి, దయచేసి కూర్చోండి. మాకు ఇబ్బంది ఉండదు, దయచేసి కూర్చోండి. నా రిక్వెస్ట్, దయచేసి కూర్చోండి. బాబు మీరు దయచేసి పిలుస్తాను వచ్చిన వేదిక పైన ఆశీర్వైన మా పార్టీ నాయకులందరికీ పేరు పేరున
పితాని బాలకృష్ణ గారి దగ్గర నుంచి శ్రీనివాసరావు గారికి, పాముల రాజేశ్వరదేవి గారికి, డిఎంఆర్ శేఖర్ గారికి, సత్యపతులు రాజాబాబు గారికి, పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, లక్ష్మణ గారికి, మా పిఎస్సి చైర్మన్ మదన్ మనోహర్ గారికి, మా రెండో అన్నయ్య నాబాబు గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ ఆర్థిక సామాజిక అసమానతలు ఇవన్నీ దేశం తర్వాతే, ముందు దేశం ఆ తర్వాత అలాంటి మహనీయుడు ఆశయాల్ని అందరిని చూసుకొని వాళ్ళకి ఎలాంటి ఆలోచన విధానం బాగుంటుందో ఆలోచించి మనం ఒక 7 సూత్రాలను బలంగా తీసుకొని అవి నేను పాటించేవి. నేను ఈ సమాజానికి ఎంత మంచిదని చెప్పి దశాబ్దాల తర్వాత ఆలోచించి పెట్టినవన్నీ పార్టీ పెట్టిన, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన, ఇంకా ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు వచ్చినా అవన్నీ పెట్టింది
మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని. కానీ జనసేన ఆరంభానికి ఎప్పుడు కూడా ప్రాంతీయ అసమానతలను గుర్తించి జాతీయ పార్టీలు ఎప్పుడు మనకి చూడాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెట్టాం. దీనికి నేను ఎప్పుడు ఆలోచించే మాట్లాడతాను, కానీ ఒకసారి నా ఆలోచన అర్థమైన తర్వాత నేను వాళ్ళకి అర్థమవుతాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను 25 సంవత్సరాలు ఆలోచించి పెట్టాను, 25 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి జనసేన పెట్టానంటే, జనసేన పార్టీ పెట్టగానే ఎవరైనా ఆలోచిస్తారు వెంటనే మినిస్టర్లు అయిపోవాలి, ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఇలా అయితే చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి. వైసీపీ ఉంది, నేను అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఉంది, అవసరం లేదు. కానీ జనసేన అవసరం ఎవరికి ఉందంటే, అక్కడ ప్రత్యేకంగా పుట్టిన నడవటానికి ఇబ్బంది పడిన నా తమ్ముడు తన హక్కుల గురించి మాట్లాడే ఒక పార్టీ ఉంది. ముక్కు పచ్చలారి ఒక పసిబిడ్డ మానభంగానికి గురైతే ఏమి ఆ బిడ్డకి అండగా ఉండే ఒక బలమైన వ్యక్తులు కావాలి మాట్లాడటాను. అలాగే ఇక్కడ మన కోనసీమలో బ్లోవర్ జరిగే కాలుష్యం పెరిగిపోతుంది, కాలుష్యం గురించి మాట్లాడే వ్యక్తులు కావాలి. ఇది మాట్లాడితే ఓట్లు పడతాయా, ఇది మాట్లాడకపోతే ఓట్లు పడవా, ఈ రెండు కులాలు వచ్చేసి ఇలా పెడతామంటే, ఇందాక రైతులతో మాట్లాడుతుంటే ఎంత అద్భుతమైన సత్యం చెప్పాను. రైతులు మన అన్నం తినేటప్పుడు ఏ కులం పండించిందని చూడం, ఏ కులం, ఎన్ని కులాలు కలిస్తే మన చేతికి ఒక ముద్ద వస్తుంది, ఎన్ని మతాలు కలిస్తే ఒక ముద్ద తింటున్నామంటే, ఆ ఏమంటారు, మోసిన కూలి ఏ కులమో తెలీదు, అమ్మిన దళారి ఏ కులమో తెలియదు, పండించిన రైతు ఏ కులమో తెలియదు, మన కాయగూరలు పండించిన ఒక రైతు ఏ కులమో తెలియదు. ఇన్ని కులాల సమాహారం, ఇన్ని కులాలు కలిస్తేనే మనం ఒక పూట ముద్ద తింటున్నాం. అందుకని కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే, మనం తినే ప్రతి ముద్దలు ఎన్ని కులాలు మనల్ని కలిస్తే మనం ఒక ముద్ద తింటున్నాం అన్న భావన మనకి రావడానికి. ఇంత నేను ఆలోచించి పెట్టినప్పుడు, నాకు ఇంత తాత్విక పునాది ఉన్నప్పుడు నేను ఎవరైనా ఒక కులాన్ని అంటానా, ఒక కులాన్ని తగ్గిస్తానా, అంత కుసంస్కారం నాలో ఉంటుందా అని. నాకు నిజంగా కులం ఉంటే నా కులాన్ని నేను గౌరవిస్తాను, నేను పుట్టిన కులాన్ని నేను సంపూర్ణ గౌరవిస్తాను, నేను పుట్టిన మతాన్ని నేను సంపూర్ణంగా గౌరవిస్తాను, అలాగే మిగతా మతాలన్నింటినీ సమానంగా గౌరవిస్తాను, మిగతా కులాలన్నింటినీ సమానంగా గౌరవిస్తాను. అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఉండదు ఇక్కడ. ఎందుకంటే అన్నీ ఒకలా ఉండకూడదు, భిన్నత్వంలో ఏకత్వం చూడాలి. ఇది భారతదేశపు సంస్కృతి, ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఇంత విశాలంగా నేను ఆలోచించి నేను ప్రవర్తిస్తూ ఉంటే, నేను నడుచుకుంటా ఉంటే, మొన్న మధ్యన అనంతపూర్ మీటింగ్కి వెళ్ళాను, రివ్యూ మీటింగ్కి వెళ్ళాను. ఒక కడుపు మండిన మన ఒక నియోజకవర్గానికి, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన ఒక అబ్బాయి, యువ నాయకుడు, బోయ కులానికి చెందిన, బీసీలకు చెందిన ఒక బోయ కులానికి చెందిన ఒక యువకుడు, పదే పదిగా చాలామంది స్థానిక వైసీపీ నాయకులు బెదిరిస్తూ ఉంటే, పచ్చిగా తిడతా ఉంటే, ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే, నా దగ్గర ఆవేదన చెప్పుకోవడానికి నేను పక్కన ఉన్నానని చెప్పి మాట్లాడుతూ, ఆ వ్యక్తుల పేర్లని ఉదహరిస్తూ ఏదో మాట్లాడాడు. దాంట్లో ఒక పొరపాటు దొరులు ఉండొచ్చు, అది నేను అది నేను వెనకేసుకురాను, పొరపాటు దొరులు ఉండొచ్చు. కానీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ఉరి తీయాలని చెప్పి అలాంటి నడి రోడ్లు ఉరి తీయాలంటే దానికి మీకు ఎవరు మాట్లాడరు. కానీ ఒక వెనకబడిన కులానికి చెందిన, ఒక బీసీ కులానికి చెందిన ఒక యువ నాయకుడు
పొరపాటు జరిగితే క్షమించలేని పరిస్థితి సమాజంలో ఉందంటే నాకు చాలా బాధ కలిగింది. దాన్ని మీరు ఒక సామాజిక పోరాటంగా, ఒక రెండు కులాల మధ్య పోరాటంగా దయచేసి చేయకండి. వైసీపీ నాయకులకి నా విన్నపం, మీ పార్టీ ఎంపీ అయిన మాగుంటు శ్రీనివాసులరెడ్డి గారు, వారి అన్నయ్య అయిన మాగుంటు సుబ్బరామరెడ్డి గారు మా నాన్నగారికి చాలా స్నేహితులు. వాళ్ళు నా స్నేహితులు అనేక మంది ఎట్లున్నారు, చాలా ఇష్టమైన స్నేహితులు ఉన్నారు, నా పార్టీలో ఉన్నారు. నేను ఇంతమందిని సమగ్రంగా చూడగలిగే వాడిని, అంత కుంచుకుపోయిన భావాలతో నేను ఎందుకు ఉంటానని మీరు అనుకుంటున్నారు? మీకుందేమో నాకు లేదు. దయచేసి వైసీపీ నాయకులు తెలుసుకోవాలి, మీకుందేమో నాకు తెలియదు, మీరు చూసుకోవాలి. అందుకని దయచేసి దీన్ని రెచ్చగొట్టే ప్రకటన మానేసుకోండి. ఒక నిమిషం, రెచ్చగొట్టే ప్రకటనలు మానేసుకోండి. అలాగే మన ఈ మధ్యన మీ దృష్టిలో కూడా వచ్చి ఉండాలి, మనకి హైదరాబాద్లో దిశాను ఆడపడుచుని అత్యంత కిరాతకంగా మానభంగం జరిగితే చంపేసి పెట్రోల్ పోసి చంపేస్తే నా స్పందన అడిగారు. నేను మీకు తెలిసే ఉంటుంది, నా సినిమాల్లో ఎక్కడా కూడా ఏ రోజున కూడా ఆడపడుచులకి గౌరవం ఇచ్చే సినిమాలే తీశాను, కానీ గౌరవం లేని సినిమాలు. దానివల్ల నేను సినిమాలు పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు నేను చేయలేను చెప్పి పోగొట్టుకుంటే నా నిస్సహాయత. కమర్షియల్ సినిమాలుగా చేసి నేను నా సినిమాల్లోనే అలా పెట్టినవాడిని. అలాగే మతం గురించి మాట్లాడితే, నేను జానీ అనే సినిమా తీశాను. జానీ అనే సినిమా తీసినప్పుడు నా కథ ప్రకారం అబ్బాయి క్రిస్టియన్ మతాన్ని పాటించే ఒక కుర్రవాడు. అలాంటి కుర్రవాడికి ఏం చేయాలి, నేనేం చెప్తే సార్ ఇది బాగుంటుంది అందరికీ నచ్చుద్దా అంటే, కొన్ని జానకిరామ్ అని పెట్టేసి జానీ అని పెడతామంటే లేదు. నేను ఏం చెప్పానంటే తను క్రిస్టియన్ మతాన్ని పాటించే జానీ అనే కుర్రవాడు. దాన్ని నేను ఫిక్స్ అయ్యాను, ఇంకా దానికి మార్చడానికి వీలు లేదు. ఈ దేశం అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా గౌరవించే సంస్కృతి, అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అని చెప్పారు, కానీ అన్ని మతాలు మిగతా మతాలను గౌరవించే స్థితిలోనే ఉండాలి. ఇది నేను మాట్లాడింది. అంటే నేను ఒక ఎవరు గుర్తిస్తాను ఆ రోజు జానీ అని పెట్టకపోతే ఎవరు అంటారు నన్ను ఆ రోజున? కానీ ఎందుకన్నానంటే అది నా బాధ్యతను గుర్తించుకున్నాను. నేను ఒక నటుడిగా, ఒక కల్చరల్ ఏజెంట్గా అది నా బాధ్యతను చేశాను సినిమాలు. ఈరోజు నేను తెలంగాణకి వెళ్తే ఎందుకు అంత బలంగా నాకు బలం ఇస్తారంటే, తెలంగాణ యాసని మనలు కానీ సంస్కృతాన్ని గౌరవించిన వాడిని సినిమాల్లో అందరూ పెట్టడానికి ఆలోచిస్తే, నేను తెలంగాణ మాండలికం మాట్లాడే ఒక జానీ అనే క్యారెక్టర్ని తూర్పుగోదావరి జిల్లాలో రిలీజ్ చేయడానికి ఇక్కడ డబ్బు చూస్తుంది ఏమనుకో. ఇది మన భాష, మన యాస, మన తెలుగు. ఇది మన తెలుగు అనేక రకాలు, మన భారతదేశం మతాలు. ఇన్ని ఆలోచించి పెడితే నేను ఎప్పుడు కూడా ఏ మనుషుల్లో కూడా గొడవ పెట్టను, కానీ కొన్ని సత్యాలు మాట్లాడతాను. ఏంటంటే సరిదిద్దుకోవాలి, తప్పులుంటే మాట్లాడాలి. అంతేగాని మాట్లాడితే, నేను కూర్చోబెట్టి మాట్లాడితే మనకి ఒళ్ళు గుట్లు పడవనుకుంటే ఎట్లా, అలా తప్పు, అలా మాట్లాడకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది సత్యాన్ని మాట్లాడు, తప్పుంటే మాట్లాడు, కరెక్ట్ చేసుకోవాలి. అది భారతదేశపు సంస్కృతి. అంతేగాని వైసీపీ నాయకుల్లాగా రెండు మూడు కులాలను కలిపేసి ఈ కులాలకు నేను ఇవ్వను పోండి, మీకు రిజర్వేషన్ ఇవ్వను పోండి, మీరు నాకు అవసరం చీపోండి, అది నేను చెప్పను. నేను ఎందుకంటే సమాజాన్ని వెడగొట్టి, వీళ్ళు నాకు ఓట్లేరు. ఓట్లు లేకపోతే వాడి మనుషులు కాదా, నీ దేశస్తులు కాదా, నీ సమాజంలో భాగం కాదా వాళ్ళు? ఓట్లేసిన నీ మనుషులా, ఓట్లు లేకపోతే నీ మనుషులు కాదా? ఇదే రాజధానిలో, రాజధాని మీకు యూట్యూబ్లో వీడియోస్ దొరికితే చూడండి, ఇదే రాజధానిలో, అమరావతి రాజధానిలో దళితులకు చెందిన భూముల్ని సరైన ధర పలకట్లేదు, మాకు ఇవ్వడానికి, రాజధానికి రావడానికి మాకు ఇష్టంగా ఉంది కానీ మాకు ఇవ్వట్లేదు. అడిగింది నువ్వు ధర ఇప్పించు, మంచి ధర ఇప్పించు నన్ను అడిగింది వైసీపీకి చెందిన, కేవలం వైసీపీకి ఓటేసిన గ్రామాలు వచ్చి నన్ను అడిగినాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వచ్చి అడిగారు, నేను వాళ్ళకి న్యాయం చేసి ఆయన పేరు కూడా ఉంటుంది, ఉద్దండు రాయిని పాలెం, ఉద్దండు రాయిని పాలెం ఉంటుంది, లాజరస్ గారిని ఉంటారు, ఆయన రెవరెడ్ ఆయన ఇల్లు అడగని చెప్తాను. నేను ఎంత గౌరవిస్తాను, నేను ఇంత పద్ధతి ఆలోచిస్తాను. అలాగే నేను మన ఇందాక నేను చెప్తానంటే దిశ అని ఆడపడుచు మానభంగానికి గురైంది,
అత్యంత హేయంగా చంపేస్తే, నేను ఒక పార్టీ నడిపే వ్యక్తిగా చంపేయండి నరికేయండి అని అనకూడదు. నేను తప్పది, చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది, సుప్రీంకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. నేను న్యాయ వ్యవస్థకి రాజ్యాంగానికి అతీతుని కాదు. నేను అలా మాట్లాడకూడదు, తప్పది. నేను మాట్లాడితే నేనేం మాట్లాడానంటే, నేను మాట్లాడింది అంటే ఇందాక మన నాయకులు పెద్దలు మనోహర్ గారు చెప్తూ అన్నయ్య గారు చెప్పిన, నేను మీకు కష్టం వస్తే నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానే, నన్ను ఒక మాట విమర్శిస్తే మీరు నన్ను వెనక్కి మీరు నన్ను అర్థం చేసుకుని పోరాడండి. వాళ్ళ వైపు రాజకీయాల్లో మాటల్ని వక్రీకరిస్తారు, మిస్ఇన్ఫర్మేషన్, ఒక మాట చెప్తే ఇంకో మాట అర్థం తీస్తారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మీరు తిరిగి దాడి చేయాలి. నేను అడగను మిమ్మల్ని ఎప్పుడు. ఈరోజు రైతులు బాధలు, నేను వచ్చి మాట్లాడతాను, వాళ్ళు నన్ను అడగల, నేను వస్తానంట. అలాగే నా మీద ఏదన్నా మాట ఉంటే మీరు నన్ను మీరు నన్ను రక్షించాలి తప్ప, మీరు కూడా అనుకోడా అంటే నా శత్రువులు నా మీద దాడి చేసి నా శత్రువులు నన్ను అనుమానిస్తే నాకు బాధ ఉంది. కానీ మీరు నన్ను వెనకేసుకు రాకపోతే, మీరు నన్ను అర్థం చేసుకోకపోతే నేను నిజంగా బాధ, నిజంగా బాధ. ఇంత ఆలోచనతో మాట్లాడే వ్యక్తి, అత్యంత హేయంగా మానభంగానికి గురైన వ్యక్తిని రెండు బెత్తం దెబ్బలు కొట్టి సరిపోతే అంటాను. అసలు ఆ స్పీచ్ ఎవరన్నా చూశారా? పూర్తిగా చూశారా? ఏమన్నా నేనేమన్నాను? అసలు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే, అసలు ఈ స్థాయికి ఒక వ్యక్తి ఒక నలుగురు కుర్రాళ్ళు కూర్చొని ఒక ఆడబిడ్డను అత్యంత హేయంగా మానభంగం చేయకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉండాలి అంటే, ఒక రోడ్డు మీద వెళ్ళే ఆ ఆడపిల్లని ఎవరన్నా ఏదన్నా అంటే సింగపూర్ తరహాలో కేనింగ్ చేయమన్నాను. కేనింగ్ అంటే మన వైసీపీ నాయకులు నాని గారు మాట్లాడుతుంటారు కదా, కొడాల నాన్నగారు, నాని బ్రదర్, వాళ్ళు పెత్తాలనుకుంటే ఏమనుకుంటున్నారంటే కేనింగ్ అంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు స్కూల్లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు మాస్టర్ కొట్టిన పేమ్ పెత్తాలని కాదు నేను మాట్లాడేది. నేను మాట్లాడుతుంది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ని చంపేయడానికి పెట్టుకున్న అంటే అనుచరులు పెట్టుకున్న కేనింగ్ అది. ఇంతంతలా ఉంటే కర్లేదు. మీరు తోలు కొడి ఊడిపోద్ది, ఇలాంటి ఒక ఇలాంటి మాకు తోలుతో పాటు వచ్చేస్తుంది. ఇది సింగపూర్లో ఉంది. సింగపూర్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్ని చట్టాలను తీసేసి ఈ కేనింగ్ చట్టాన్ని పెట్టుకుంది. ఎందుకంటే ప్రజల్ని కంట్రోల్ పెట్టడం. సింగపూర్లో ఒక అమ్మాయిని ఏదైనా అంటే చిన్నప్పటి ఇబ్బంది కలగచేస్తే, అమ్మాయిని కంప్లైంట్ చేస్తే అది ప్రూవ్ అయితే అది చాలా సివియర్ కేనింగ్ చేస్తారు. ఆ కేనింగ్ ఎలా ఉంటుంది అనడానికి వైసీపీ వాళ్ళకి అర్థం కాల, నాని బ్రదర్స్కి ఇద్దరికి సమస్య ఎక్కడ ఉంది అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు కదా. వాళ్ళ తెలుగు భాష రాదు వాళ్ళకి, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళు మాట్లాడాలి అర్థం కాదు. మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమయ్యి మళ్ళీ దాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేదాన్ని. ఈ నాని బ్రదర్స్కి మాతృభాష రాకపోవడం వచ్చిన గందరగోళం. అందుకనే మాతృభాషను ఎందుకు పరిరక్షించుకోవాలంటే అందుకు పరిరక్షించుకోవాలి. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే, అలాగే నేను మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడినంటే, అలాంటి వ్యక్తులకు ఏం చేయాలి? దిశాను చంపే దిశాని అంత హేయంగా చంపేస్తున్న వ్యక్తులని ఏం చేయాలి? నేనేం కోరుకుంటున్నానంటే, బహిరంగంగా అందరు తెగించేశారు కదా, సమాజం తెగించేసింది, రాజకీయ నాయకులు ఇది మంచిది అంటున్నారు. అలాంటప్పుడు దాన్ని చట్టం చేయండి అంటున్నాను. ఒక మనిషిని చంపేయడం సరైంది అనుకున్నప్పుడు అందరికీ భయపడాలి అంటే సౌదీ అరేబియా లాగా ఇస్లామిక్ చట్టం లాగా ఈ నలుగురు కుర్రాళ్ళు ఈ దారుణానికి ఈ ఘాతకానికి గురై చేశారు. వీళ్ళని ఈ రోజున పలానా తారీఖున ఈ పలానా సెంటర్లో మేము కాల్ చేస్తున్నాం, అందరూ చూడండి కెమెరాలు పెట్టుకుంటే అది అందరం యాక్సెప్ట్ చేద్దాం, అందరం యాక్సెప్ట్ చేద్దాం, మీరు యాక్సెప్ట్ చేద్దాం, అన్ని స్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాని బ్రదర్స్ దగ్గర నుంచి అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలని, చట్టం యాక్సెప్ట్ చేయాలి, ఏ రాజ్యాంగంలో పొందుపరచాలి. తప్పు చేసిన వాళ్ళని బహిరంగ సౌదీ అరేబియాలో కాల్చేద్దాం,
తుపాకీ పెట్టి కాల్చేసేయడం. భయపడదు సమాజం లేదు, తప్పులు చేశారు, ఒక కాలు ఒక చెయ్య తీసేయండి, పబ్లిక్ గా చూస్తుండగా ఒక కాలు చెయ్య నరికేయండి. నేను మాట్లాడుతుంది ఎందుకంటే అవి చేస్తే అందరికీ భయం ఉంటుంది, తప్పు చెయ్యాలంటే భయం ఉంటుంది. నేను అవి మాట్లాడాను, అంతేగాని ఎక్కడ కూడా దిశ చంపేసిన వ్యక్తుల గురించి నేను వాళ్ళకి రెండు బెత్తం దెబ్బలేయమని ఎప్పుడు నేను చెప్పలేదు. దాన్ని వక్రీకరించింది, దానిని వక్రీకరించింది వైసీపీ నాయకులు. ఈ లోపల మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరన్నా గురించి నా మీద మాట్లాడితే అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు మీరు ఫుల్ టేప్ చూడాలి. ఈ రోజున టెక్నాలజీ ఎలా ఉందని ఫుల్ టేప్ చూడండి, ఎక్కడ మాట్లాడాడు ఈ వ్యక్తి ఫుల్ టేప్ చూసి. నిజంగా నేను తప్పు మాట్లాడితే నేను రెండు చేతులు కట్టుకొని క్షమించమని అడిగే వ్యక్తిత్వం ఉన్నవాడు. అలాగే నేను తప్పు చేయకపోతే కూడా మీ చేత కూడా నేను అంత బలంగా ఉంగదీసి చెప్పించగలను. సుమాపతి నేను మెత్తని వ్యక్తిని కాదు, నేను పార్టీ పెట్టానంటే ఎంత లోతైన భావజాలం ఉండాలో ఎవరికి తెలియదు. నేను మొన్న అనంతపురంలో ఒకటే చెప్పాను, నేను జానీ సినిమా పోయినప్పుడు నాకు వచ్చిన రెమ్యునేషన్ దాదాపు ఎన్నో కోట్లు, 3 కోట్లు ఎంతో 2 కోట్లు 3 కోట్లు అమ్మ మొత్తం ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చండి? ఆ రోజున మాదాపూర్ అని హైదరాబాద్లో మాదాపూర్ అని ఏరియాలో ఎకరం 150,000-200,000 ఆ రోజులు, అది భవిష్యత్తులో పెరుగుద్దని తెలుసు. మీరు ఊహించుకోండి నేను ఎన్ని ఎకరాలకు కొనపడగలను, కనీసం 2 కోట్లు పెడితే. అలాగే ఈ రోజున ఉండుంటే అలా కొనుక్కొని ఉండుంటే నాకు ఎన్ని 1,000 కోట్లు ఉండే, ఒక్కొక్క ఎకరం రోజున ఒక 400 కోట్లు 200 కోట్లు అట్లా ఉంటుంది, అలా నాకు ఒక 2,000 కోట్లు ఆస్తులు. ఎందుకు నేను చెయ్యలేక కొనలేక కాదు, నేను అనంతపురంలో ఇదే చెప్పాను, డబ్బు సంపాదన నాకు బలం ఇవ్వాలి కానీ బలహీనత కాకూడదు. ఈ రోజున ఒక చొక్క ఒక పైజామా వేసుకొని నేను బయటికి రాగలనంటే నా డబ్బు మీద ఆశ లేదు. నాకు చొక్క నలిగిపోయిందా పైజామా నలిగిపోయిందా నేను ఆలోచించు, మా వాళ్ళకి న్యాయం జరుగుద్దా లేదా ఒకటి ఆలోచించు. అలాగే ఈ రోజున ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు వీళ్ళందరికీ భయాలంటే నీ కాంట్రాక్ట్ నువ్వు ఈ మాట ఈ పాలసీ గురించి మాట్లాడితే నీ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వను. అసలు బ్రిటిష్ వాళ్ళు కానీ మన నాయకులు అలాంటి ఇలాంటి వైసీపీ నాయకులు లాగా ఉండుంటే గాంధీ గారు అలాంటి వ్యక్తులు అయితే అసలు మనకు స్వాతంత్రం వచ్చేదా మనకి? వాళ్ళు నిస్వార్థ పరులు వాళ్ళు, నేను వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మరి వాళ్ళంతా చక చేస్తే సమాజం అలా లేదు కాబట్టి నాదైన కష్టంతో నేను డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు నన్ను ముందుకు వెళ్ళనివ్వాలి కానీ నాకు భారం అవ్వకూడదు, నా ఆస్తి నాకు భారం అవ్వకూడదు. నాకు నేను అందుకు తక్కువే తింటాను, సుఖాల్లో ఉండను, సుఖంలో మునిగి తేలను, కష్టాల్లోనే ఉంటాను, ఒక పూట కడుపు ఖాళీగానే ఉంచుకుంటాను. ఎందుకంటే నాకు ఈరోజు రైతు పడే ఆకలి తెలియాలంటే నా కడుపు ఆకలి తెలిసినప్పుడు నాకు రైతు ఆకలి తెలుసు, రైతు కన్నీళ్ళు తెలుసు. ఇన్ని ఆలోచించి ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరైనా సరే నా గురించి మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు లోపలికి వెళ్ళి నేను ఏం మాట్లాడాను ఇవన్నీ చూసి ఎంత పద్ధతిగా మాట్లాడాను. ఒకవేళ నేను అన్ని రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాను, నా సొంత తెలివితేటలు వాడను, నా సొంత అభిప్రాయాలు రుద్దను, ఏది ధర్మమో అదే మాట్లాడతాను. ఒకవేళ ధర్మం నా ధర్మం మాట్లాడి నా తల ఎగిరిపోతే సంతోషం, ధర్మం లేదు, భయం లేదు, నాకు అన్నిటికీ తెగించి వచ్చాను. ఆస్తుల కోసం అధికారం కోసం 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ఇంత తెగింపుంటే ఆశయం కోసం డబ్బు సంపాదించుకోగలిగే శక్తి సామర్థ్యం ఉండి దానికోసం సూట్ కేస్ కంపెనీలు పెట్టకుండా 2 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళిన కింద ఇంత ఉండి నేను ఉన్నానంటే
అలాగే మనం ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, నేను మాతృభాషలో ఆలోచించి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో మాతృభాష చాలా ముఖ్యమైనది. జగన్ రెడ్డి గారు నేను అడుగుతుంది వైసీపీ ప్రభుత్వాన్ని, ఒక నిమిషం, వైసీపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతుంది, ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకం కాదు, తెలుగు మీడియంని కంటిన్యూ చేయమని నేను అడుగుతున్నాను. తెలుగు మీడియంని ఆపదు, నేను తండ్రిని, నా బిడ్డని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి. నాకు నాకు ఇవ్వండి అవకాశం, నాకు నాకు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అది, నా బిడ్డని ఎలా చదివించుకోవాలో హక్కు ఇవ్వండి. జగన్ రెడ్డి గారు, మీ బిడ్డలు మీరు ఎలా చదివించుకోవాలి, మీరు చదివించుకోండి, నా బిడ్డలు ఎలా చదివి నాకు ఆప్షన్ ఇవ్వండి. నాకు నేను ఉదాహరణకి కూర్చోండి దయచేసి, ఉదాహరణకి నేను ఒక ముస్లిం మతస్థుణ్ణి, నా బిడ్డని నా మాతృభాష ఉర్దూలో చదివించుకోవాలనుకుంటాను, కానీ జగన్ రెడ్డి గారు నీకు ఉర్దూ భాష వద్దు, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే జగన్ రెడ్డి గారు ఎవరు చెప్పడానికి నా బిడ్డని నేను ఉర్దూలో చదివించుకోవాలా, నా బిడ్డని ఇంగ్లీష్లో చదివి ఆ ఆప్షన్ నాకు వదిలేయండి. అలాగే నా బిడ్డని తెలుగులో చదివించుకోవాలా, ఇంగ్లీష్ నాకు ఆప్షన్ నాకు వదిలేయండి, తల్లిదండ్రులకు వదిలేయండి. అలాగే వైసీపీ నాని బ్రదర్స్ ఇద్దరికీ చెప్తా ఉన్నాను ఈ రోజున, మీరు చాలా బాధపడ్డారు కదా దిశ సంస్కరణ గురించి. అలాగే మీకు ఇంకోటి చెప్తున్నాను, రేపు పొద్దున అసెంబ్లీ సెషన్స్లో 14 ఏళ్ల సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 2 సంవత్సరాల క్రితం అత్యంత కిరాతకంగా ఉరి తీయబడింది, మానభంగం చేయబడింది. దీని మీద అన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉంటే కూడా మీరు దాన్ని బయటికి తీసుకురావట్లేదు. అసెంబ్లీ సెషన్ ఇది కూడా మాట్లాడండి. ముఖ్యంగా చెప్తున్నాను కొడాలి నానిగారు, మీకే చెప్తున్నాను సుగాలి, 14 ఏళ్ల కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి గురించి అసెంబ్లీ సెషన్స్ మీరు మాట్లాడాలి, న్యాయం జరిగేలా మీరు పోరాటం చేయాలి. ఒకవేళ మీరు పోరాటం మీరు అసెంబ్లీలో ప్రస్తావించకపోతే జనవరిలో కర్నూలుకి మేము వస్తాం, భవన నిర్మాణ కార్మికుల కోసం ఎలాంటి లాంగ్ మార్చ్ చేశామో, సుగాలి ప్రీతి కోసం 14 ఏళ్ల సుగాలి ప్రీతి కోసం, పచ్చని చిన్న ప్రాయం పసి ప్రాయంలో 14 ఏళ్ల ప్రీతి కోసం నేను రోడ్డు మీద మా జన సైనికులతో మేము నడిచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము అడగడం పడతాం. తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ ఆగలం అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జాయ్. అలాగే ఒక నిమిషం 100 సోల్జర్స్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా.